చంద్రబాబు పరిపాలన గురించి మాట్లాడుకోవాలి అంటే వీటన్నిటికన్నా ముందు రెండు యుద్ధాల మధ్య సంధికాలాన్ని శాంతి అని అంటాం అదేవిధంగా రెండు తుఫాన్ల మధ్య జరిగినటువంటి పరిపాలనే చంద్రబాబు ప్రభుత్వం అని చెప్పి చెప్పి చెప్పుకోక తప్పునటువంటి పరిస్థితి చంద్రబాబు ప్రభుత్వం హుదు తుఫాన్తో ప్రారంభమై పోనీ తుఫాన్తో అంతమైనటువంటి పరిస్థితి అయితే ఈరోజు మేము అలా అడిగేది మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ మేము సమీక్ష ఇస్తాము సమీక్ష జరుపుతాము అని చెప్పి చెప్పి ఆ సమీక్షను ఎవరో అడ్డుకుంటున్నట్టుగా రకరకాలైనటువంటి వ్యాఖ్యలు చేసేటువంటి పరిస్థితి అంటే నలభై సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి కానీ లేదా చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో పనిచేస్తున్నటువంటి మంత్రులకు కానీ అసలు కనీస అవగాహన లేదనేటువంటిది ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ గమనిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి చంద్రమోహన్ రెడ్డి గారు వారం రోజుల క్రితం నేను సమీక్షిస్తా వస్తారో చూస్తా లేదంటే రాజీనామా చేస్తా కాదంటే సుప్రీంకోర్టుకు వెళ్తా ఇవి ఆయన చేసినటువంటి వ్యాఖ్యత అయితే ఆయన సమీక్షించడానికి దేని మీద సమీక్షించాలనుకుంటున్నాడు అనేటువంటి దాని మీద స్పష్టత లేనటువంటి పరిస్థితి ఈరోజు వ్యవసాయ సీజన్ ప్రారంభమవుతుంది కాబట్టి దాని మీద సమీక్షిస్తాను అని మాట్లాడాడు ఆయన కరువు మీద సమీక్షించాలి అని అన్నాడు తుఫాను మీద సమీక్షించాలి అని అన్నాడు వ్యవసాయ సీజన్ అనేటువంటిది చంద్రమోహన్ రెడ్డికి పాపం వ్యవసాయాన్ని గురించి పెద్దగా తెలియనటువంటి వ్యక్తి రైతులు పండించేటువంటి పలసాయం మీద చంద్రమోహన్ రెడ్డికి దృష్టి ఉంటుంది తప్ప వ్యవసాయం మీద దృష్టి లేనటువంటి మనిషి కాబట్టి జూన్ ఒకటో తేదీతో ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతుంది బహుశా తెలిసి ఉండకపోవచ్చు చంద్రమోహన్ రెడ్డి దాని గురించి కూడా అయితే దానికి ఆరు నెలల ముందే జనవరి ఫిబ్రవరిలోనే యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటారు ఆ సీజన్కి సంబంధించి నువ్వు సీడ్ ప్రొక్యూర్మెంట్ కావచ్చు ఫర్టిలైజర్స్ ప్రొక్యూర్మెంట్ కావచ్చు ఇవన్నీ కూడా దాదాపుగా జనవరి ఫిబ్రవరిలో నువ్వు మంత్రిగా ఉన్న సమయంలో నీ ప్రభుత్వం ఉన్నటువంటి సమయంలో పూర్తికాలం నువ్వు సమీక్షించి దానికి సంబంధించి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయడంలో నీ సూచనలు సలహాలు ఇచ్చి ఉండాల్సింది ఇచ్చి ఉంటావేమో తెలియదు అయితే ఈరోజు ఏదో ఒక విధంగా నీ ఆలోచనంతా సైక్లోన్ వచ్చింది కాబట్టి సైక్లోన్ రవి పేరుతో చివరి అవకాశంగా ఏదన్నా నిధులు దొరికితే వాటిని దిగమెంగటువంటి ఆలోచన కోసం నువ్వు సమీక్ష తప్ప ఈరోజు రోజు ఈ సమీక్ష దేనికోసరం అనేటువంటిది స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు పానీ నువ్వు కరువు మీద సమీక్ష చేయాలి అంటే ఐదు సంవత్సరాలు ఈ ప్రభుత్వం అధికారంలో ఉంది రెండు సంవత్సరాలు నువ్వు మంత్రిగా పనిచేశావు ఖరీఫ్లో మూడు వందల నలభై ఏడు మండలాలను కరువు మండలాలుగా డిక్లేర్ చేశారు రబీలో రెండు వందల యాభై ఏడు మండలాన్ని కరువు మండలాలుగా డిక్లేర్ చేశారు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు సమీక్షించే అవకాశం ఉన్నప్పుడు నువ్వు ఎటువంటి సమీక్షలు జరిపి రైతులకు అండగా నిలిచి ఎటువంటి చర్యలు తీసుకున్నావు అనేటువంటి దాని మీద స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది చేయలేదు అధికారంలో ఉన్నప్పుడు రైతు సమస్యలు గుర్తుకు రాలేదు అదేవిధంగా ఈరోజు ధాన్యం కొనుగోలు గురించి మాట్లాడుతున్నాడు మార్చిలో మొదలు పెడితే మేకల్లా ధాన్యం కొనుగోలు పూర్తి కావాలి కాబట్టి మార్చిలో నువ్వు దాని గురించి పట్టించుకోనటువంటి వ్యక్తివి దాని మీద దృష్టి పెట్టినటువంటి వ్యక్తివి దాదాపుగా ఈరోజు ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యేటువంటి పరిస్థితుల్లో ఈరోజు పాపం దాని గురించి మాట్లాడుతున్నావు గత సంవత్సరం నువ్వు మంత్రిగా పనిచేశావు ధాన్యం కొనుగోలుకి ఏమాత్రం గిట్టుబాటు ధర ఇచ్చావు అంటే పది శాతం కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాల కింద నువ్వు కొన్నటువంటి పరిస్థితి లేదు మద్దతు ధర పక్కన పెడితే కారణం ఏమిటి మిల్లర్ల దగ్గర ముడుపులు తీసుకుని దళారీల వ్యవస్థను నువ్వు వాళ్ళని బలోపేతం చేసి దళారీల దగ్గర తక్కువ రేటుకి రైతుల దగ్గర ధాన్యాన్ని కొనుగోలు చేసి నడ్డి విరిచినటువంటి మంత్రిగా చరిత్రలో నిలిచిపోయాడు చంద్రమోహన్ రెడ్డి ఈరోజు అదేవిధంగా స్వామినాథన్ కమిటీ సిఫార్సులు చంద్రబాబు నాయుడు పాపం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేయాలని పదే పదే మాట్లాడినటువంటి పరిస్థితి ఆయన మేనిఫెస్టోలో పెట్టాడు ఏమని వ్యవసాయ ఖర్చులకు పోగా యాభై శాతం అధికంగా ఇచ్చి స్వామినాథన్ కమిటీకి సంబంధించినటువంటి సిఫార్సులు అమలు చేస్తాము అని అని పాపం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం స్వామినాథన్ గుర్తుకొచ్చాడు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రమోహన్ గుర్తుకొచ్చాడు కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం స్వామినాథన్ అధికారంలోకి వస్తే చంద్రమోహన్ కాబట్టి నేను చంద్రమోహన్ చెప్పేటువంటి ఆ లెక్క ఈరోజు మేము అడుగుతున్నాం మీరు చేసినటువంటి ఘనకార్యాలు ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయల రైతులకు సంబంధించి రుణాలు ఉంటే రెండు వేల పద్దెనిమిది జూన్ నాటికి లక్ష ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలకు చేరా ఈరోజుకి లెక్కేసుకుంటే ఈ జూన్కి లక్ష అరవై వేల కోట్ల రూపాయలకు చేరుతున్నాయి రైతులకు సంబంధించినటువంటి రుణాలు మీరు వ్యవసాయంలో అభివృద్ధి చేయలేకపోయారు వ్యవసాయంలో రైతులకు వినుదలగా నిలిచకపోయారు కానీ రైతులకు సంబంధించి రుణ భారాన్ని మాత్రం రెట్టింపు చేయడంలో మాత్రం వ్యవసాయ శాఖ మంత్రిగా చంద్రమోహన్ రెడ్డి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కీర్తిని సాధించినారనేటువంటిది ప్రతి ఒక్క రైతు ఈరోజు అర్థం చేసుకున్నటువంటి పరిస్థితి ఈరోజు ఎంత సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి అంటే మీ సమీక్ష మీద మీరు మాట్లాడుతున్నారు ఏదో చేస్తాం విరగదీస్తామని తీస్తామని చెప్పి చెప్పిని నాబార్డు ఆల్ ఇండియా లెవెల్లో ఒక రిపోర్ట్ ఇచ్చింది రిపోర్ట్ ఇస్తే దేశంలో అత్యధికంగా అప్పున్నటువంటి స్థానాల్లో నెంబర్ టూ స్థానం ఆంధ్ర రాష్ట్రం నిలిచింది దేశానికి సంబంధించి రైతులకు అతి తక్కువ ఆదాయం వచ్చేటువంటి స్థానంలో నెంబర్ వన్గా ఆంధ్ర రాష్ట్రం నిలిచింది మైక్రోఫైనాన్స్ కానీ లేదా దాదాపు డెబ్బై ఐదు శాతం మంది ప్రజలు అప్పులు తెచ్చుకున్నారనేటువంటి నాబార్డు సర్వేలో ఆంధ్ర రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థానంలో నిలిచారు మీరు రాష్ట్రాన్ని అభివృద్ధిలో నెంబర్ వన్ స్థానంలో నిలవలేకపోయారు కానీ అవినీతిలో అప్పుల్లో ఈ రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థానంలో నిలిపినటువంటి ఘనత ఈ రోజునటువంటి ముఖ్యమంత్రి గారిదే అని చెప్పుకోక తప్ప అదేవిధంగా ఈరోజు మీరు ఐదు సంవత్సరాలు వీటి మీద దృష్టి పెట్టకుండా ఈరోజు పోనీ తుఫాను వస్తే మాకు అధికారాలు ఉన్నాయని చెప్పి చెప్పి ఐదు సంవత్సరాలకు సంబంధించి మీ బాధ్యత మీకు గుర్తురాలే మీరు చేయాల్సినటువంటి పనుల గురించి మీరు ఆలోచన చేయలే మీరు నిర్వర్తించాల్సినటువంటి విధుల గురించి ఆలోచన చేయలే ఈరోజు మాత్రం ఏం మాట్లాడుతున్నారు మాకు సంబంధించినటువంటి అధికారాల గురించి మాట్లాడుతున్నారు ఐదు సంవత్సరాలుగా బాధ్యతాయుతంగా వ్యవహరించలేనటువంటి వాళ్ళు మీ బాధ్యతలను విస్మరించినటువంటి వాళ్ళు ఈరోజు ఎన్నికల చివరి సమయంలో మీకు సంబంధించినటువంటి అధికారాల గురించి మాట్లాడాలనేటువంటి ఆలోచన చేసేటువంటి పరిస్థితి కాబట్టి ఈరోజు మీరు చేసినటువంటి పరిస్థితి ఏంటి దేని మీద సమీక్షలు మీకు సంబంధించి మీరు చేసినటువంటి అవినీతి ఆధారాలు తుడిచిపెట్టడానికి ఒక ప్రయత్నం చేస్తే దాన్ని చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తి అడ్డుకుంటే దాని మీద మీరు నానాయాగి చేసి ఏదో ఒక విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఐదు ఫేసుల నుంచి పది ఫేసుల దాకా ఎలక్షన్ జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి ఏ రాష్ట్రంలో కూడా మొదటి బేస్లో జరిగినటువంటి ముఖ్యమంత్రి నేను దాకా ముఖ్యమంత్రిగా ఉంటా నేను ఏ రోజు ప్రమాణ స్వీకారం చేసామో ఆ రోజు వరకు నేనే ముఖ్యమంత్రి అని చెప్పుకున్నటువంటి సిగ్గుమాలినటువంటి సందర్భాలు ఒక్క చంద్రబాబు నాయుడు నోటి వింటా వింటున్నాను తప్ప ఎక్కడా కూడా వినటువంటి పరిస్థితి ఈరోజు మీరు ఎక్కడ ఆధారాలు దొరుకుతాయో వాటిని ఏ విధంగా తుడిచిపెట్టాలనేటువంటి ఆందోళనలో ముఖ్యమంత్రి ఉన్నారు తప్ప ప్రజల గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితులు లేడు ఈరోజు ప్రజల గురించి పట్టించుకునేటువంటి పరిస్థితులు లేడు ఈరోజు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి సంబంధించి తుఫాన్లు ఏదన్నా ఇబ్బందులు వస్తాయేమో రైతులు ఇబ్బంది పడతారేమో ప్రజలకు ఇబ్బంది అని చెప్పి చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో సమీక్షించి క్లోజ్గా మానిటర్ చేసి ఎటువంటి చర్యలు తీసుకోవాలి రైతాంగానికి ప్రజలకు అండగా ఉండాలనేటువంటి ఈరోజు ఆయన ఆలోచన చేసేటువంటి పరిస్థితి కాబట్టి చంద్రబాబు అనుకో నిధుల కోసం కాసుల కోసం వేటాడుతుంది తప్ప వెంటాడుతుంది తప్ప ఈ రోజు కూడా ప్రజల సమస్యలు కానీ ఈ పోనీ తుపానికి సంబంధించి రైతుల సమస్యలు కానీ పండించుకునేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి ఈరోజు పాపం చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పారు సమీక్ష మీదతో నిన్న సమీక్ష పెట్టాడు మొన్న ఒక సమీక్ష పెట్టాడు నిన్న ఒక సమీక్ష పెట్టాడు మొన్న సమీక్షకి అధికారాలు రాలేదు అక్కడ కూర్చొని మూడు గంటల సేపు డిస్కో డ్యాన్స్ వేసి పక్క బయటకు వచ్చాడు మొన్న నిన్న ఒక సమీక్ష పెట్టాడు అధికారులు రావడం లేదని తెలిసి ఈరోజు ఆగిపోయాడు ఎందుకు పొరువు బాగొట్టుకునేటువంటి పనులు నువ్వు సమీక్షలో ఏంది నువ్వు చేయగలిగేటువంటిది ఏంది ఈ రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మంత్రిగా నీ అంత ఫెయిల్యూర్ మినిస్టర్ అగ్రికల్చర్ మినిస్టర్ ఎవడన్నా ఉన్నాడా అంత అసమర్థ మంత్రి వ్యవసాయ శాఖ నిర్వహించినటువంటి వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎవరన్నా ఉన్నాడా అత్యంత అసమర్థమైనటువంటి వ్యవసాయ శాఖ మంత్రిగా చరిత్రలో నిలిచిపోయావు ఈరోజు నువ్వు వ్యవసాయ శాఖ మంత్రిని ఏ విధంగా చెప్తావు వ్యవసాయానికి సంబంధించి పంటల్లోకి వెళ్ళావు పొలాల్లోకి వెళ్ళావు రైతుల సమస్యలు వెళ్ళవు రైతుల సమస్యల మీద అవగాహన లేదు వ్యవసాయం మీద ఆసక్తి లేదు వ్యవసాయం మీద కనీస అవగాహన లేనిటువంటి వ్యక్తివి నీ పోర్ట్ఫోలియో ఏంది కిరాయ మంత్రి నువ్వు వ్యవసాయ శాఖ మంత్రి ఎట్ అవుతావు చంద్రబాబు నాయుడు ఎవరిని తిట్టమంటే వాళ్ళని తిట్టడానికి నిన్ను ఉపయోగించుకునేటువంటి కిరాయ మంత్రి ఉన్నా ఉన్నాడంటే రాష్ట్ర క్యాబినెట్లో చంద్రమోహన్ రెడ్డి కాబట్టి రెంటల్ మినిస్టర్గా పనిచేసేవి నేను అగ్రికల్చర్ మినిస్టర్ అని చెప్పుకునేటువంటి అధికారం హక్కు నీకు ఎక్కడుంది అని చెప్పి చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా ఈరోజు మీరు చెప్తున్నారు రైతుల సమీక్షలు ఏమి తెలుసు మీకు నీకేమన్నా రైతు బీమాని గురించి తెలుసా లేదా గిట్టుబాటు దీని గురించి మినిమం సపోర్టింగ్ ప్రైస్ గురించి తెలుసా లేదు అంటే నేను ఏదన్నా ఇన్పుట్ సబ్సిడీని గురించి ఎవరికన్నా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది దాని మీద అవగాహన ఉందా పంటల బీమా మీద నీకు అవగాహన ఉందా విత్తనాల రేట్ల మీద నీకు అవగాహన ఉందా ఈరోజు నువ్వు చేసినటువంటి ఘనకార్యం ఏంటంటే చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి దాంట్లో కూడా నాలుగు ఐదు విడతలకు సంబంధించి రుణమాఫీ ఎగ్గొట్టడానికి సహకరించినటువంటి అతి నీచమైనటువంటి వ్యక్తు నువ్వు రైతుల నడ్డి విరిచినటువంటి వ్యక్తు నువ్వు ఈరోజు అనేక సందర్భాలు చెప్పాడు నాలుగో విడతలు నిధులు విడుదల చేశామని మీడియాలో నాలుగు ఐదు విడతలు నువ్వు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రైతులకు తీవ్రమైనటువంటి నష్టం జరిగింది తప్ప ఎక్కడైనా న్యాయం చేసినటువంటి పరిస్థితుల్లో న్యాయం జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయా నీ పనంతా నీరు చెట్టు రైతు రథం మిల్లర్ల దగ్గర ముడుపులు దోచుకోవడానికి సమయం సరిపోయింది తప్ప రైతుల అభివృద్ధి సంక్షేమాన్ని గురించి ఏ రోజు కూడా ఆలోచించేనటువంటి అసమర్థ ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే వ్యవసాయ శాఖ నిర్వహించినటువంటి వ్యక్తుల్లో నెంబర్ వన్ స్థానం సోమిరెడ్డి గారికి ఈరోజు ఎప్పుడైనా సరే పొలంలోకి వెళ్ళి రైతుల సమస్యల గురించి మాట్లాడినటువంటి సందర్భం రైతుల సమస్యల గురించి పరిష్కరించాలనేటువంటి ఆలోచన ఏ రోజు చేసినటువంటి సందర్భాలు లేవు కానీ మైకు ముందు మాత్రం బ్రహ్మాండంగా మైకులు విరిచి మాట్లాడడానికి మాత్రం పనికొచ్చేవో చెప్ప రైతుల ముందుకు వెళ్ళి ఏ రోజున రైతుల సమస్యల గురించి మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయా లేవే దాని గురించి ఎందుకు మాట్లాడటం లేదు రెండు సంవత్సరాలు అగ్రికల్చర్ మినిస్టర్గా వెలగబెట్టావు రైతుల సమస్యల గురించి రైతుల దగ్గరికి వెళ్ళి ఎప్పుడన్నా మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయా ఈరోజు అదేమంటే ప్రెస్ మీట్ ముందు మాత్రం బ్రహ్మాండం అనేటువంటి డైలాగులు మాట్లాడుతున్నావు ఈరోజు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసావు సోమిరెడ్డి ఏం అధికారంలో ఉన్నప్పుడు నీకు రైతులు కనపలేదా వ్యవసాయాన్ని గురించి ఆలోచన లేదా వ్యవసాయాన్ని గురించి నువ్వు పట్టించుకున్నావా ఈరోజు పాపం చివరి రోజుల్లో అదేదో తుపాను విధులు పిండుకోవడానికి దాని మీద ఉన్నటువంటి సంభవం మీద ఉన్నటువంటి ఉత్సాహం దాని మీద ఉన్నటువంటి ఆతృత ఈరోజు పాపం రైతుల సమస్యలు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు చేపట్టకపోవడం అనేటువంటిది సిగ్గుమలైనటువంటి విషయం అనేటువంటిది నువ్వు గమనించలేకపోయావా ఈరోజు అందుకే చెప్తున్నావు మీరు అక్రమాల మీద మీరు ఏదైనా సరే ఈరోజు సమీక్ష జరగాలి అంటే మీరు చేసినటువంటి అవినీతి మీద సమీక్ష జరగాలి మీరు చేసినటువంటి అక్రమాల మీద సమీక్ష జరగాలి మీరు కాదు సమీక్ష చేయాల్సింది మీరు చేసినటువంటి అవినీతి అక్రమాల మీద సమీక్ష జరిగితే ప్రజలకు ఏమి జరిగిందనేటువంటి దాని మీద స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది తప్ప ఆ విధంగా కాకుండా మేము సమీక్షలు చేస్తామని ఆ సమీక్షలకు సంబంధించి ఎన్నికల కమిషన్ దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాకా అంటగట్టేటువంటి ప్రయత్నాలు చేయడం తప్ప మరొకటి కాదు కాబట్టి ఈరోజు ఇప్పటికే అన్నారు సోమిరెడ్డి అంటే పాపం చాలా బిరుదులు ఉన్నది సోదిరెడ్డి సోంబీర్ రెడ్డి సోమర్ రెడ్డి అని చెప్పి చెప్పి ఏ రోజైనా రైతుల సమస్యల గురించి పట్టించుకున్నటువంటి ఈ సోంబీర్ రెడ్డి ఈరోజు వచ్చి నేనేదో బ్రహ్మాండంగా చేస్తానని చెప్పి చెప్పిన రోజు మీ ఆలోచన ఏంది అయిపోయింది చివరి పడిపోయారు మళ్ళీ జన్మలో మీకు అవకాశం లేదు ఇది చివరి అవకాశం కాబట్టి ఏదో ఒక విధంగా పాపం చివరి కోరిక తీర్చుకోవడానికి సచివాలయం దాకా పోదాం చివరి ఏదైనా అవకాశం ఉంటే పిండుకుందాం చివరి ఆలోచన ఏదన్నా ఉంటే చూసుకుందాం అనేటువంటి తప్ప రైతులకు సంబంధించి ఏ రోజైనా సరే అభివృద్ధి సంక్షేమాన్ని గురించి మర్చిపోయినటువంటి వ్యక్తులు ఈరోజు మాట్లాడుతున్నారు మేమందరం అసెంబ్లీలో ఉన్నప్పుడు యనమల రామకృష్ణుడు గారు మొదటి బడ్జెట్ ప్రసంగంలో ఒక మాట చెప్పాడు మాకు బాగా గుర్తుంది ప్రతి సంక్షోభాన్ని మేము అవకాశంగా మలుచుకుంటామన్నాడు పాపం మేము ఆ రోజు అనుకున్నాం సంక్షోభాల్లో అవకాశంగా ఎంత మలుచుకుంటారో చూద్దామని చివరి సంక్షోభాన్ని కూడా ఈరోజు పోనీ తుపానికి సంబంధించినటువంటి సంక్షోభాన్ని కూడా ఆర్థిక వనరులుగా ఏ విధంగా మనం అవకాశంగా మరల్చుకోవాలనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు పరిపాలన ముగిపోతుంది అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అవినీతి అక్రమాలతో కూరుకుపోయినటువంటి ప్రభుత్వం కాబట్టి అటువంటి ప్రభుత్వం ఈరోజు సమీక్షల పేరుతోనో మరొకదాని పేరుతోనో నువ్వు చేసినటువంటి ఆధారాలు తుడిచిపెట్టాలనేటువంటి ఆలోచనతో ఈరోజు చేసేటువంటి ప్రయత్నాలు తప్ప ప్రజలకు నువ్వు అధికారం ఉన్నప్పుడు ఏమీ చేయలేనటువంటి వ్యక్తి అధికారం కోల్పోయేటప్పుడు నేనేదో చేస్తాను ఉత్తరిస్తానని మాట్లాడడం అనేటువంటిది హాస్యాస్పదమైనటువంటి విషయం కాబట్టి చంద్రబాబు నాయుడు చంద్రమోహన్ రెడ్డి చేసేటువంటి వ్యాఖ్యలని ఈరోజు మేము ఖండిస్తున్నాం అంటే పాపం చంద్రబాబు నాయుడు గారికి ఏదైనా సరే చివరి అవకాశం మళ్ళా పాపం నేను సెక్రటేరియట్కి నా జీవితంలో రాలేనేమో కాబట్టి ఏదో ఒక కారణం మీద సెక్రటేరియట్కి పోయి కూర్చోవాలనేటువంటి పాపం ఆ ఆతృత కనపడుతుంది తప్ప చంద్రబాబు నాయుడుకి ఏంటంటే పాప కుర్చీ దిగిపోవడానికి ఇష్టం లేదు కాబట్టి ఇంకా కుర్చీలు కూర్చోలేను కాబట్టి ఏదైనా సమీక్షల పేరుతో నాలుగు రోజులు కూర్చోవడం అనేటువంటి తప్ప చంద్రబాబు నాయుడు చేయాల్సినటువంటి సమీక్షలు అనేటువంటివి చేయలేకపోయాడు ఏదైనా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాలుగు ఐదు తుపానులు వస్తే ఐదు తుపానుల్లో పూర్తిగా వైఫల్యం చెందినటువంటి వ్యక్తి చివరిలో రాష్ట్రంలో అధికారం కోల్పోయేటప్పుడు నీకు ఏమి చేస్తామనేటువంటిది ప్రజలకే ఆలోచన లేదు చంద్రబాబు నాయుడికి ఆలోచన లేదు